హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన హెచ్డిబిల్లో లో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది చాలా తక్కువ పోటీ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి సబ్సిడరీ సంస్థ అయినటువంటి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్లో హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ సంస్థలో పనిచేయడానికి సంబంధించి ప్రాసెసర్కి సంబంధించినటువంటి జాబ్ రూల్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ వారికి సంబంధించిన అన్ని జిల్లాల వారితో పాటు ఏపీకి సంబంధించినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి టెన్ డేస్ ఎగో అఫీషియల్ వెబ్సైట్లో మనకి యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని పోస్ట్ చేశారు జాబ్ లొకేషన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీరు గ్రాడ్యుయేషన్ చేసినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఈ రెండింటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం మీరు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి జీరో టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఫ్రెషర్స్ అయినా టూ ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాకింగ్ అండ్ మెయింటైనింగ్ డేటాబేస్ ఆఫ్ ఫైల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఉన్నటువంటి డేటాబేస్ ఆఫ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు మెయింటైన్ చేయాలి అలాగే ప్రాపర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మీరు వెరిఫై చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే టైమ్లీ ప్రాసెసింగ్ ఆఫ్ బ్రాంచ్ రిక్వెస్ట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మెయింటైనింగ్ క్వాలిటీ నామ్స్ ఇన్ ద ప్రాసెస్ అని ఈ విధంగా మనకి జాబ్ డిస్క్రిప్షన్లో మనకి ఫ్యూ పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి శాలరీ మనకి ఇక్కడ ప్రయాణం వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు మీకు ప్రయాణం వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి టెన్ డేస్ ఏగో మనకి ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు సిక్స్టీన్ మెంబర్స్ మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉందని మనకి ఇక్కడైతే అర్థమవుతుంది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లయింగ్ టు ప్రాసెసర్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని మీరు చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమేని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఫస్ట్ నేమ్ మీ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ని యాజ్ పర్ యువర్ డాక్యుమెంట్స్ ప్రకారం మెన్షన్ చేయండి అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి కరెంట్ లొకేషన్ కూడా ఇవ్వండి అలాగే నోటీస్ పీరియడ్ నంబర్ ఆఫ్ డేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఇక్కడ ఏదో ఒక నంబర్ని మెన్షన్ చేయొచ్చు కరెంట్ సిటీసీ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఇప్పుడు ఫ్రెషర్గా అప్లై చేస్తున్నట్లయితే జీరో అని చెప్పేసి మెన్షన్ చేయండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సంస్థలో లేదా అంత ముందు పనిచేసినటువంటి సంస్థలో ఎంత శాలరీగా వచ్చిందో అది మీరు మెన్షన్ చేయండి ప్రయాణంకి సంబంధించి తర్వాత ఇయర్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు జీరో అని చెప్పేసి మెన్షన్ చేయండి తర్వాత ఇయర్స్ ఇన్ మంత్స్ అని చెప్పేసి అడుగుతున్నారు జీరో అని చెప్పేసి మెన్షన్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయితే తర్వాత ఆర్ యుఎన్ ఎంప్లాయీ ఆఫ్ హెచ్డిబిఎఫ్సి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత ఇఫ్ ఆర్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఎఫ్ఎస్ ఎంటర్ యువర్ ఎంప్లాయీ ఐడి అని చెప్పేసి అడుగుతున్నారు ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు ఎవరైతే ఎంప్లాయీగా పనిచేస్తున్నారు ఈ పర్టికులర్ సమస్యలో వాళ్ళు ఆ యొక్క ఐడిని అయితే మెన్షన్ చేయాలి లేని పక్షంలో వదిలేసేయచ్చు తర్వాత ఇక్కడ నాట్ ఏ రోబోట్ అనేటువంటి ఆప్షన్ని టిక్ చేయండి తర్వాత యొక్క ఇక్కడ ఉన్నటువంటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన టిక్ మార్క్ కూడా చేయండి ఫైనల్గా సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ సబ్మిట్ కావడం జరుగుతుంది చాలా చిన్న అప్లికేషన్ ఇది మీ మొబైల్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా పోటీ కూడా తక్కువే ఉంది కాబట్టి మీరైతే అప్లై చేసినట్లయితే ఈ జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది బ్యాంక్ జాబ్స్కి సంబంధించి అప్డేట్ ఇవ్వమని చెప్పేసి అడిగారు సో హెచ్డీఎఫ్సికి సంబంధించినటువంటి హెచ్డీబీఎఫ్ఎస్లో ఉన్నటువంటి యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్